అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు టు రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్తో మసాలా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్వీట్ కార్న్ వడకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ ని గింజలు తీసి ఒక గిన్నెలో పెట్టుకున్నాను అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు బియ్య పిండి శనగపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి ధనియాల పొడి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం అందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోవాలి మీరు స్వీట్ కార్న్తో కాకపోయినా మామూలుగా మన మొక్కజొన్న కంకులు ఉంటాయి కదా వాటిని అయితే ఒక్కసారి ఉడకబెట్టుకోండి మరీ మెత్తగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు కొంచెం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వాటిని మిక్సీ పడదాం ఇప్పుడు మనం స్వీట్ కార్న్ని మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం నేను అన్ని గింజలు వేసుకోలేదు కొన్ని గింజలు తీసి పెట్టుకున్నాను అప్పుడు మనకి తింటే పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి బియ్యపిండి శనగపిండి శనగపిండి కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి బీప్ పిండి అయితే వేసుకోండి మనకేం వాటర్ అసలు పట్టవు సరిపోతుంది అదే మామూలు అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి స్వీట్ కాన్లో వాటర్ ఉంటాయి అందుకని వాటర్ అసలు యాడ్ చేయొద్దు వడపిండిలాగా కలుపుకోండి ఇప్పుడు అందులోకి మిరియాల పొడి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుందాం చూసారు కదా మనకి వడపిండి ఇలా ఉండాలండి మనం ముద్ద కడితే ముద్ద రావాలన్నమాట అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చాము ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యి ఇప్పుడు ఒక బాల్ లాగా తీసుకొని మనం చేతిలో అరచేతిలో చూపించిన విధంగా అరచేతిని తడిచేసుకొని ఒక ముద్ద పెట్టుకొని మనం మసాలా వడ ఎలా అయితే తట్టుకుంటామో అలా తట్టుకొని ఆయిల్లో వేసుకోండి వేసిన వెంటనే కలపద్దు ఇలా అన్నిటినీ వేసుకొని ఇప్పుడు తిరగ తిప్పుకుందాం ఒకవైపు కాలినాక ఇంకొక వైపుకు తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదండీ ఇప్పుడు వాటిని మనం ఒక టిష్యూ ఉన్న సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ సీజన్ లో వర్షాకాల వర్షాలు పడుతున్నాయి కదండీ ఈ సీజన్ లో మనకు ముక్కచొన్న కంకులు కూడా దొరుకుతాయి ఇలా చేసుకొని ట్రై చేయండి దీనికి కాంబినేషన్ టమాటా సాస్ ఆర్ గ్రీన్ చట్నీ చాలా బాగుంటాయండి చూసారు కదండి ఈ వీడియో నచ్చిందా మరి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thanks for watching. Bye friends. Take care. Stay home. Stay safe.